దైవ మర్మములు సహోదరు భక్తింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనోపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఉండు నీ జను నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నీవు ఆత్మీయముగా తరుపుదు చేయబడి అనేక అనుభవము గుండా తీసుకుని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంగమును గూర్చి దేవునికున్న తలంపునంతటిని గ్రహించగలిగేదవు దావీదు అనేక యుద్ధములు చేసెను ఈ యుద్ధముల్లోనే అతడు ఆత్మీయముగా తరుపీదును పొందాను దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ దేవుని మందిరమును సౌందర్యంగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్మును గూర్చి చదువుచున్నాము నీవు దేవుని బిడ్డవై ఉండి ఆయనకు విధేయత కలిగిన నడకను కలిగి ఉన్నచ్చు ఇచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యాంతము ఆయన నిన్ను విడిచిపెట్టాడు దావీదు అట్లు అనేక అనుభవంలో దేవుని మందిరం నిమిత్తమై సామాగ్రిని పోగు చేయుచుండేను ఆ మందిరం యొక్క ప్రతి కొలత ప్రతి సామాగ్రి కిటికీలు తలుపులు రంగులు సహితము దేవుని మహిమను కనపరచినవిగా ఉండవలేను అనగా అవి తన సంఘమందున్న యేసు క్రీస్తు ప్రభువునకు చూచినగా ఉన్నవి సంఘం అనగా ఈ లోకపు కట్టడములు కావు అది ఆత్మీయ కట్టడము అది మానవుని రక్షణార్థమై క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము క్రైస్తలాడ్